Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసెంబ్లీలో మరో సంచలన బిల్లు ప్రవేశపెట్టనున్న జగన్. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తుతం ఫ్యామిలీతో యూకే పర్యటనలో ఉన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని ఈ నెల 12న తిరిగి రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రానికి వచ్చిన తరువాత కేబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తారని, ఆ సమావేశంలోనే అసెంబ్లీ సమావేశాలపై నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దాదాపు ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని అంటున్నారు. జరగబోయే కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటారని, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న కీలక బిల్లులపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల తేదీని ఖరారు చేస్తారని భావిస్తున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలు 10 నుండి 15 రోజుల పాటు నిర్వహించవచ్చని సమాచారం. వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత తొలిసారిగా ఇన్ని రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించనున్నారని తెలియడంతో ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ సమావేశాల్లోనే చాలా కీలకమైన బిల్లులను వైసీపీ సర్కార్ ప్రవేశపెట్టనుందని ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం అయితే సార్వత్రిక ఎన్నికలకు మరో 8 నెలల సమయం ఉంది. కానీ జమిలి ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టినట్లయితే ఇవే చివరి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అవుతాయని కూడా భావిస్తున్నారు. దీంతో వైసీపీ ఎన్నికలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతూ ప్రజలకు మరింత మేలు చేసే పలు కొత్త పథకాలను తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో అనేక కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరో కీలక విషయం ఏంటంటే, న్యాయపరమైన చిక్కుల కారణంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 3 రాజధానుల అంశం ఆలస్యమవుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా చేయాలని జగన్ సర్కార్ కృతనిశ్చయంతో ఉంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టుల విచారణ పరిధిలో ఉండడం, డిసెంబర్ నెలలో విచారణ జరగనుండటంతో దానిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై కూడా కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాబోయే ఎన్నికలకు 3 ప్రాంతాల అభివృద్ధి, 3 రాజధానుల అంశమే తమ ప్రధాన అజెండా అని ఇంతకుముందే వైసీపీ పెద్దలు పలువురు పేర్కొన్నారు. 3 రాజధానులపై హైకోర్టు వ్యతిరేక తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా న్యాయపరమైన చిక్కులు రాకుండా వికేంద్రీకరణకు సంబంధించి మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా బిల్లు ప్రవేశపెట్టే ఆలోచన కూడా ఉందని అంటున్నారు. అప్పట్లో శాసనమండలిలో వైసీపీకి బలం లేకపోవడంతో అక్కడ ఆమోదం పొందకపోయినా నేరుగా గవర్నర్కు పంపి ఆమోదింపజేసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున మెరుగైన వికేంద్రీకరణ బిల్లును తీసుకువస్తారని చర్చ జరుగుతోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పరిపాలన వికేంద్రీకరణ దిశగా తమ అడుగులు ఉన్నాయని చెప్పడం కోసం సీఎం క్యాంప్ కార్యాలయాన్ని విశాఖకు షిఫ్ట్ చేసి సీఎం జగన్ అక్కడి నుండి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో విశాఖకు తన మకామును జగన్ మార్చనున్నారని ఇప్పటికే వెల్లడించారు. కోర్టు తీర్పులు ఎలా ఉన్నా తాము చేయాలనుకున్నది చేసి తీరుతామని, తర్వాత న్యాయపరమైన చిక్కులు వస్తే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటామనే రీతిలో ఉన్న వైసీపీ పెద్దలు 3 రాజధానుల అంశంపై ఈ సమావేశాల్లో ఒక నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని బలంగా వినబడుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.